హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొంది రిపోర్ట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 3 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారండి. రౌండ్ 3 అంటే మాప్ అప్ రౌండ్ అని అర్థము. అంతేకాదు ఈ రౌండ్ 3కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ లో చూసినట్లయితే సెప్టెంబర్ 11వ తారీఖు మనకి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఒకటి, సెకండ్ రౌండ్ తర్వాత మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అంతేకాకుండా ఈ మాపప్ రౌండ్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది 2 నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఈ సెకండ్ రౌండ్ తర్వాత అవైలబుల్ సీట్స్ మనకి ఈ మాపప్ రౌండ్ కి ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ చాలా సీట్స్ కూడా స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ సెకండ్ రౌండ్ రిపోర్టింగ్ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ సెప్టెంబర్ 12వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదండి, ఈ 12వ తారీఖు 4 గంటల తర్వాత మీకు ఎన్ని సీట్స్ అయితే మిగిలిపోతాయో అవన్నీ కూడా మీకు మాపప్ రౌండ్ కి యాడ్ అవుతాయి. కాబట్టి స్టూడెంట్స్, మీరు మాపప్ రౌండ్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా మనకి టెబ్లెట్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది. ఆ కాలేజెస్ యొక్క ఫీజును కూడా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీరు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ టోటల్ గా 12 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడైతే సుమారుగా 446 సీట్లు ఉన్నాయి. అంతేకాదండి, ఇక్కడ ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కేటగిరీలో తీసుకున్నట్లయితే 297 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే కొన్ని డీమ్డ్ కాలేజెస్ కూడా ఉంటాయి కర్ణాటకలో. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఇప్పుడు మీరు ఒకవేళ మాపప్ రౌండ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో అది కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు మాపప్ రౌండ్ లో డైరెక్ట్ గా ఆఫ్లైన్ పద్ధతిలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించారు. సెకండ్ నోటిఫికేషన్ కూడా చూద్దామండి. ఇది కన్నడలో మాత్రమే ఇచ్చారు, ఇంగ్లీష్ లో మనకి వెబ్సైట్ లో పెట్టలేదండి. కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గానీ మనం చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ మాపప్ రౌండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నారండి. ఇదే అక్కడ మనకి ఇచ్చినటువంటి కన్నడలో నోటిఫికేషన్ కూడా అండి. ఆల్మోస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అవి చూసుకొని జాగ్రత్తగా దాన్ని బట్టి వెళ్ళండి. ఎవరైతే ఈ కర్ణాటక కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ పొంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అంటే సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా సరే వాళ్ళు ఇప్పుడు మాపప్ లో అయితే పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. నెక్స్ట్ పాయింట్, ఆల్ ఇండియా కోటాలో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ ఈఎస్ఐసి లో కానీ లేదా వేరే స్టేట్స్ లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళకి సీట్ ఎలాట్ అయితే మాత్రం వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఒకవేళ ఎవరికైతే ఆల్ ఇండియా కోటా ద్వారా డీమ్డ్ యూనివర్సిటీస్ ద్వారా అయినా సరే ఒకవేళ సీట్ ఎలాట్ అయితే మాత్రం వాళ్ళు అక్కడ జాయిన్ అయితే మాత్రం ఇక్కడ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఎలాటెడ్ డెంటల్ సీట్ త్రూ కేఈఏ కెన్ పార్టిసిపేట్. ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ లో కానీ ఒకవేళ బీడీఎస్ సీట్ వచ్చింది అనుకోండి సపోజ్, ఈ స్టూడెంట్స్ ఇప్పుడు మెడికల్ సీట్ కోసం అంటే ఎంబీబీఎస్ సీట్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేగాని ఈ బీడీఎస్ నుండి అప్గ్రేడేషన్ కి మరలా అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. బీడీఎస్ నుండి ఎంబీబీఎస్ కి స్లైడింగ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎవరైతే ఓన్లీ మాపప్ రౌండ్ కి ఫ్రెష్ గా అప్లై చేసుకుంటారో, ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే మాపప్ రౌండ్ కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మరి ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో జరగవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్ లోని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా ఈ యొక్క వెబ్సైట్ ను వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, మాపప్ రౌండ్ కి మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్ పద్ధతిలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంట్రీ పాస్ ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంట్రీ పాస్ ఉంటేనే మాపప్ రౌండ్ కి మిమ్మల్ని అలో చేస్తారు అని చెప్తున్నారు ఆ వెన్యూ దగ్గర. ఈ మాపప్ రౌండ్ ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ మాపప్ రౌండ్ కి మీరు కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ పాస్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది కేఈఏ వెబ్సైట్, ఇది తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. నెక్స్ట్, వెరిఫికేషన్ స్లిప్ ఇష్యూడ్ బై కేఈఏ, అంటే మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతే ఆన్లైన్ పద్ధతిలో అప్పుడు మీకు వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తారు, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా తీసుకుని వెళ్లాల్సిందే.
Next, fees in the form of demand draft. Multiple demand drafts for different denominations can be brought on. Fees amount nabati different DD forms tayar chesukoni cheptunnaru. So ikkada meeru single DD teeskoni veltam kadandi, multiple demand drafts teeskuntamma cheptunnaru. For different denominations can be brought on. Ante ikkada different denominations amount meeku fees roopamlo undu kabatti daniki sambandhichi different DDs teeskuntamma cheptunnaru ante for different denominations. Idi meeru bank vallani adigithe vallu meeku help chestaru ela teeskovali anedi dani prakaranga teeskoni vellandi. Ante kaadu undertaking kuda undali ani cheptunnaru. Undertaking entante meeku ఆల్ ఇండియా కోటాలో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ ఈఎస్ఐలో కానీ లేదా అదర్ స్టేట్స్ లో కానీ ఎక్కడ కూడా మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు అనే అండర్టేకింగ్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అండర్టేకింగ్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కూడా మీకు ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఇన్ ది మాప్ అప్ రౌండ్, అంటే ఒకవేళ కానీ మీరు సీట్ అలాట్మెంట్ వచ్చి మాప్ అప్ రౌండ్ లో ఆ సీట్ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు తీసుకుని వెళ్ళేటువంటి డీడీని వాళ్ళు ముందుగానే చెక్ చేసి తీసుకుంటారు. కాబట్టి ఒకసారి సీట్ అలాట్మెంట్ వస్తే మాత్రం మీ డీడీ అమౌంట్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంటే పార్టిసిపేట్ చేస్తే జాయిన్ అవుతారా లేదనేది 100% గ్యారంటీ ఉంటేనే మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు సీట్ రాలేదనుకోండి మీ డీడీ మీకు ఇచ్చేస్తారు. ఓకే, ద క్యాండిడేట్ ఫోటో విల్ బి ప్రింటెడ్ ఆన్ ది ఎంట్రీ పాస్. అంటే ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కదండి, దాని మీద స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి. అంతేకాదు స్టూడెంట్ తో పాటు ఒకే ఒకరు మాత్రం తోడు వెళ్లాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ అవ్వచ్చు లేదా క్లోజ్డ్ రిలేటివ్స్ అవ్వచ్చు. అంటే పేరెంట్స్ లేని పక్షంలో క్లోజ్డ్ రిలేటివ్స్ లేదా వాళ్ళ గార్డియన్స్ ఎవరు ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిలింగ్ దగ్గర మాత్రం స్టూడెంట్ తో పాటు కేవలం ఒకే ఒక పర్సన్ ని వాళ్ళు అలౌ చేస్తారు. ఆ పర్సన్ యొక్క ఫోటో అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఆ ఎంట్రీ పాస్ మీద అంటించి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దయచేసి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మల్లేశ్వరం అనే ప్లేస్ లో బెంగళూరు లో జరుగుతుంది ఈ అప్లైన్ అనేది. అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంటుందంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ రోజు మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్ వెళ్తారు కాబట్టి చాలా రష్ గా ఉంటుంది. సో దయచేసి ఫ్యామిలీస్ వెళ్లకుండా కేవలము స్టూడెంట్ ఒకే ఒక పర్సన్ మాత్రమే తోడు వెళ్ళండి. అంతేకాని అనవసరంగా మీరు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఇబ్బంది పడొద్దండి. అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అంతేకాదు ఎంట్రీ పాస్ లేకపోతే మాత్రం గేట్ లోపల కూడా మిమ్మల్ని ఎలో చెయ్యరు. అక్కడ మీరు వెయిట్ చేయడానికి కూడా ప్లేస్ కూడా ఉండదు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ఈ ద క్యాండిడేట్ హ్యావ్ టు బి ప్రెసెంట్ పర్సనల్లీ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నారండి. అంటే స్టూడెంట్ తప్పనిసరిగా ఈ కౌన్సిలింగ్ లో ఉండాలి. అంటే కేవలం పేరెంట్ వెళ్ళి నేను సీట్ మాట్లాడుకుని వస్తానంటే కుదరదు. ఈ డీడీ కట్టమన్నారు కదా, డీడీ ఎవరి పేరు మీద కట్టాలి అనేది క్లియర్ గా మనకి ఇచ్చారండి. డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఈఏ పేబుల్ ఎట్ బెంగళూర్ అన్నారు. సో దీని మీద మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆ డీడీ కూడా విత్ డిఫరెంట్ డినామినేషన్స్ డిఫరెంట్ డీడీస్ కింద తీసుకోవాలి. అవి మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. డీడీ లేకపోయినా కూడా గేట్ లోపలికి అలౌ చేయరండి, గుర్తుంచుకోండి. అది చూస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. నెక్స్ట్, మాప్ అప్ రౌండ్ అనేది ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఫిజికల్ గా మీ యొక్క సర్టిఫికెట్స్ ను కూడా వెరిఫై చేస్తారు. కాబట్టి అక్కడ చాలా టైం పట్టొచ్చు. అందుకనే లేట్ అవర్స్ లో కూడా మీకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే మిడ్ నైట్ కూడా జరగవచ్చు. కాబట్టి అక్కడ మీకు ఫుడ్ కానీ ఏది కూడా మీకు దొరకదు, అంటే మెడిసిన్స్ కానీ. సో మీరు వెళ్ళేటప్పుడే ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వాటర్ కానీ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. అక్కడ కూర్చునే ప్లేస్ కూడా ఉండదండి, కొంచెం తక్కువ స్పేస్ మాత్రమే ఉంటుంది ఆ లోపల. దానికి కొంచెం మీరు ప్లాన్డ్ గా ఏదైనా బెడ్షీట్ లాంటిది అలాంటిది కూడా తీసుకుని వెళ్తే బెటర్ అని నేను చెప్తున్నాను. నెక్స్ట్, కౌన్సిలింగ్ విల్ బి స్టాప్డ్ వన్స్ ద సీట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. సీట్స్ అయిపోతే మాత్రం వెంటనే కౌన్సిలింగ్ ఆగిపోతుంది అని చెప్తున్నారు. ఒకవేళ కానీ సీట్స్ ఏదైనా క్యాన్సిల్ అయినా లేదా సరెండర్ అయినా సరే ఆ సీట్స్ కానీ వేకెంట్ అయితే మాత్రం వాటిని కూడా ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా ఫిల్ చేస్తారని చెప్తున్నారు. అవి కూడా ఈ కౌన్సిలింగ్ లోని నెక్స్ట్ ర్యాంకర్స్ కి అలాట్ అవడానికి ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి. ఇవన్నీ కూడా వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతుంది అని చెప్పాను. దాని యొక్క అడ్రస్ కూడా ఇచ్చారండి, కేఈఏ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు. ఇది సింపుల్ అడ్రస్ అనండి, పెద్ద కష్టమేం లేదు. అక్కడ క్యాబ్ మాట్లాడుకున్నా కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు సెంటర్ కి. కాకపోతే అన్ని ప్రిపరేషన్స్ తో మాత్రం వెళ్ళండి. ఏ ఒక్కటి లేకపోయినా లోపలికి అయితే ఎలో చేయరండి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అక్కడ మనకి ఏ ఫెసిలిటీస్ కూడా ఉండవు దగ్గరలో కూడా. ఓకే,
సో దయచేసి స్టూడెంట్స్ మీరు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరు మాప్ అప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఏ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఒకసారి చూసుకొని అక్కడ వేకెన్సీస్ ని బట్టి మీరు మీ యొక్క డీటెయిల్స్ ని కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి సపోజ్, అప్పుడు అక్కడ ఫీజు ఎంత కట్టాలి అనేది మనకు తెలియదు కాబట్టి మీరు అందుకనే డిఫరెంట్ డినామినేషన్స్ లో మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్తున్నారు. అంటే 1 లక్ష రూపాయలకు ఒక డిడి, అలాగే 10,000 రూపాయలకు ఒక డిడి, అలాగే ఒక 500స్ ఉన్నటువంటి డిడి ఒకటి, అట్లా డిఫరెంట్ డినామినేషన్స్ తో తీసుకొని రమ్మని చెప్తున్నారు మిమ్మల్ని. ఓకే, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి జాగ్రత్తగా ప్రిపేర్ అయి వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.